Ready to move in premium triplets villas at Kollur APR projects. దేశంలో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ ఇక్కడ్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ బీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతోంది. ప్రస్తుతం కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే తన అరెస్ట్ అక్రమమని న్యాయ పోరాటం చేస్తారని పదే పదే ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారని, సరైన రూల్స్ పాటించలేదని కవిత రైవ్స్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీంతో కవిత పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కవిత వాదనను కొట్టేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 19 ను పాటించారని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్పాల్ తీర్పిచ్చినట్టుగా సమాచారం. అలాగే కవితను సూర్యాస్తమయానికి ముందే అరెస్టు చేయడంతో పాటు 24 గంటలలోపు న్యాయస్థానం ముందు హాజరుపరచారని న్యాయస్థానం అంటుంది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత సోమవారం నాడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనుంది. ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండానే ఈడీ అధికారులు తనను అరెస్టు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో తను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై తుది తీర్పు రాకుండానే ఈడీ అరెస్టు చేసిందని కవిత తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈడీ చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని, ఈ కేసుకు సంబంధించి తన అరెస్ట్ రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. శుక్రవారం నాడు ఈ కేసు సుప్రీం ధర్మాసనం ముందుకు రానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపై ఏం తీర్పిస్తుంది అనేది అందరిలోనూ ఉత్కంఠగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.